Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాష్ట్రంలో కరోనాతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉంటే ఈయన ఈయన కొడుకు మాత్రం హైదరాబాద్ లో దాక్కుని పెరిగి పందల్లా జూమ్ మీటింగ్ లో ట్వీట్ లో అని చెప్పేసి తన ఉనికినే నేను ఇంకా బ్రతికే ఉన్నాను రాజకీయంగా అని చెప్పేసి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఇందాక ప్రెస్ మీట్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో అసమర్థ పరిపాలన రాక్షస పరిపాలన జరుగుతా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. రాక్షస పరిపాలన అంటే ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు? నీ పరిపాలనలో నువ్వు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నెల నుంచి ఒక విఆర్ఓని నీ పార్టీ సభ్యులు బట్టలిప్పి కొట్టారు అమరావతిలో. విఆర్ఓ దగ్గర నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా నీ పార్టీ నాయకులు కొట్టారు. ఎవరో కాదు, నీ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు నీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా నువ్వు ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేసావే, అది రాక్షస పాలంటారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఒక మహిళా అధికారిని రాష్ట్ర వనరులు కాపాడాలనే తన ఉద్యోగ ధర్మం నిర్వహిస్తా ఉంటే నీ శాసనసభ్యుడు వెళ్లి ఆ మహిళ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఆమె మీద దౌర్జన్యం చేశాడే, దాన్ని రాక్షస పరిపాలన అంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు కూడా దౌర్జన్యాలు చేయలే. నీ నీ పార్టీ వాళ్ళు చేసినట్లు, నీ 5 సంవత్సరాల పరిపాలన చేసినట్లు. అసమర్థ పరిపాలన అంటే నీకు చేత కాక వివక్షారహితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని అందించాల్సిన బాధ్యతని మర్చిపోయి ఒక జన్మభూమి కమిటీ అంటూ వేసి నీకు కావాల్సిన వారికి కులం మతం రాజకీయం చూసి ఇచ్చావే, అది అసమర్థ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఎన్నికల్లో హామీ ఇచ్చి అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు మార్చి వక్రభాషను చెప్పి ప్రజలకి ఎగ్గొట్టేవే, దాన్ని అసమర్థ పరిపాలన అంటారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాని ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటినీ కూడా అమలు చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ తప్పు చేసిన వాళ్ళని శిక్షించడంలో కానీ కులం మతం రాజకీయం చూడమని చెప్పేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అసమర్థ పరిపాలన కాదు, రాక్షస పరిపాలన కాదు అని చెప్పేసి మనం చేస్తాం. నంద్యాలలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరం, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడాల్సిన సంఘటన అది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ సంఘటన తీసుకుని నువ్వు చేస్తున్న శవరాజకీయం ఉందే, అది మాత్రం అభ్యంతరకరం. ప్రభుత్వం ఏమన్నా ఆ సంఘటనకు బాధ్యులైన అధికారులను కాపాడటానికి ప్రయత్నం చేస్తే నీ మాటలు వాస్తవం అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. కానీ ఆ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రిగా స్పందించి ఈ సంఘటనకు బాధ్యులు ఎవరైనా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి డీజీపీని యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు చూసావా? దాన్ని అది తెలిసి కూడా ప్రభుత్వం స్పందించలేదని చెప్పేసి నువ్వు రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడుతున్నావే, అది చాలా బాధాకరం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. నేను ప్రభుత్వం స్పందించి వాళ్ళని అరెస్ట్ చేస్తే నిస్సిగ్గుగా నీ పార్టీకి సంబంధించిన లాయర్తో బెయిల్ ఇప్పించి పని అయిపోయిన తర్వాత నీ పార్టీ నుంచి సస్పెండ్ చేశానంటే ప్రజలంతా అమాయకులు అనుకున్నావు చంద్రబాబు నాయుడు గారు? నువ్వు సస్పెండ్ చేసినంత మాత్రాన అతని పచ్చరంగు మారిపోతుందా? ప్రభుత్వం
కఠిన చర్యలు తీసుకుంటమే కాకుండా ఆ కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయలు వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళని అన్ని విధాలా కూడా ఆదుకుంటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసిన విషయాన్ని గుర్తు చేసుకోమని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నాను ఒక్కసారి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పరిపాలన చూస్తే ఎటువంటి సంఘటనలు మహిళల్ని వ్యవస్థలు చేసి మీ పార్టీ సొంత మనుషులే కొట్టడం జరిగింది టీవీలో కూడా చూపించారు అవన్నీ కూడా మర్చిపోయి ఈ రోజు ముస్లిం మైనారిటీల మీద అసలు ప్రేమ వలకపోసేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు తీరు ఏమిటంటే అధికారంలో లేనప్పుడేమో నేను పుట్టిందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం అని చెప్పేసి ఓ ప్రచారం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాడు అధికారం వచ్చిన తర్వాత మాత్రం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను నాశనం చేయడం కోసమే నేను పుట్టానని చెప్పేసి ఆయన విధానాలు కానివ్వండి ఆయన పరిపాలన కానివ్వండి స్పష్టంగా తెలియజేస్తా అని చెప్పేసి మనం చేస్తాం నేను ముస్లింల గురించి చంద్రబాబు నాయుడు గారు మొసలి కన్నీరు తెగ కార్చేస్తా ఉన్నారు ఒక్కసారి గుర్తు చేసుకో చంద్రబాబు నాయుడు గారు మీరు గుంటూరులో నిర్వహించిన నారా హమారా టీడీపీ హమారా అనే మీటింగ్ లో యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ ఈ నంద్యాలకు సంబంధించిన ముస్లిం యువకులే నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలని అమలు చేయండి అని చెప్పేసి ప్లే కార్డు పట్టుకుంటే నీ సమక్షంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో పోలీసులు వాళ్ళు ఏ విధంగా హింసించింది ఈ రాష్ట్రంలో ముస్లింస్ ఇంకా మర్చిపోలేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నేను వాళ్ళు వాళ్ళ హక్కుల గురించి శాంతియుతంగా నీ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించి ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద దేశద్రోహానికి సంబంధించిన సెక్షన్స్ పెట్టి పోలీస్ స్టేషన్లు మార్చి ఏ విధంగా హింసించావో చంద్రబాబు నాయుడు గుర్తుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఈరోజు నువ్వు ముస్లింల పట్ల ఏదో ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నావు ముస్లింస్ అంత అమాయకులు కాదు నీ సంగతి ఏంటో నీ నీతి ఏమిటో అంత తెలిసిన వ్యక్తులు అని చెప్పేసి మనం చేస్తాం నేను నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు ముస్లింస్ గురించి ఎంత మాట్లాడుతున్నావు నువ్వు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో అంటే చివరిలో ఇది ఇచ్చినట్టున్నారు కానీ దాదాపు 7-8% ఉన్న ముస్లిం వర్గానికి ఒక మంత్రి పదవి ఇవ్వాలని నీకు అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముస్లింల గౌరవం కానీ ముస్లింల అభ్యున్నతి కానీ ముస్లింల భావాలు కానీ నువ్వు అర్థం చేసుకోకపోయేలా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా నేను నీకు పెట్టుబడిదారుడైన నారాయణ గారికి దొంగదారిలో ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చావు నీ చేతకాని కుమారుడు లోకేష్ బాబుని దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చావు కానీ నీ పార్టీలో ముస్లింస్ ఎవరు గెలవలేదు ఎస్టీలు ఎవరు గెలవలేదు అని చెప్పేసి వాళ్ళని ఎమ్మెల్సీలు చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళ మంత్రి పదవికి ఇస్తానికి ఎప్పుడన్నా ప్రయత్నం చేశావా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను మాకు ప్రేమ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింలన్నా ఎస్సీ ఎస్టీ బీసీలన్నా అపారమైన ప్రేమ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి కాదు ఆయన కుటుంబం మొత్తానికి ఉంది అని కూడా ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ముస్లింస్ కి 4% రిజర్వేషన్ కల్పించి ఈరోజు వేలాది మంది ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కారణం కాదా అని చెప్పేసి మనం చేస్తున్నాను ఆ రోజు కూడా నువ్వు ఇటువంటి కుయుక్తులు కుట్రలే పన్నావు 5% రిజర్వేషన్ ఇస్తే అది 50% దాటిపోతుందని చెప్పి నువ్వు అనేక కోర్టుల్లో కేసులు వేసి ఆ రిజర్వేషన్ కూడా అడ్డుకుంటానికి ప్రయత్నం చేసిన విషయాన్ని ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు కూడా మర్చిపోరని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం మైనారిటీల పట్ల ప్రేమ ఉంది కాబట్టే
వాళ్ళిచ్చిన వారి తండ్రి గారి ఇచ్చిన రిజర్వేషన్ తో పాటు ఈ 17 నెలల కాలంలోనే 3428 కోట్ల రూపాయల్ని సంక్షేమ పథకాల రూపంలో ముస్లిం మైనారిటీలకు అందించడం జరిగింది అని చెప్పేసి మనం చేస్తున్నాను ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తున్న ముస్లిం మైనారిటీల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్న నువ్వు నీ 5 సంవత్సరాల పరిపాలన మొత్తంలో కూడా ఈ మైనారిటీలకు కేవలం 2661 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన విషయాన్ని మర్చిపోతున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే జగన్ మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీల పట్ల పూర్తి ప్రేమతో వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పని చేస్తాడని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎటువంటి వివక్షకి తావు లేకోకుండా జరగొచ్చు పరిపాలన అన్న తర్వాత అనేక డిపార్ట్మెంట్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ లో అనేక లక్షల మంది వ్యక్తులు పని చేస్తా ఉంటారు వాళ్ళ వాళ్ళ పద్ధతిని బట్టి కానివ్వండి లేతే తప్పులు జరుగుతూ ఉంటాయి జరుగుతున్నప్పుడు ప్రభుత్వం స్పందించిన తీరును గుర్తించాలి కానీ నువ్వు కావాలని ఆ సంఘటనని రాష్ట్రంలో అక్కడక్కడ జరిగే సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాల మీద మాట్లాడటానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నోరు రావట్లేదు ఎందుకంటే దాంట్లో తప్పు లేవు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక రూపంలో లబ్ధి పొందింది అనే విషయాన్ని అందరూ గుర్తించారు కాబట్టి నువ్వేమి మాట్లాడలేక విధానాల మీద విమర్శించలేక పిరికి పందుల హైదరాబాద్ లో కూర్చుని రాష్ట్రంలో జరిగిన అక్కడక్కడ జరిగిన సంఘటనలు దురదృష్టకర సంఘటనల్ని ఆసరాగా చేసుకుని నువ్వు కుల మత రాజకీయాలు చేయటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఇంకొకసారి బుద్ధి చెప్పడానికి ప్రజలు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తున్నాం